డోర్నకల్ శాసనసభ్యులు రెడ్డినాయక్ మండలంలోని జర్నలిస్టుకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని, గూడు లేక రోడ్డున పడ్డ జర్నలిస్టు చెన్నూరు వెంకన్న కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ పార్టీ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల ఈదురుగాలకు ధ్వంసమైన జర్నలిస్ట్ నివాసం ఉంటున్న పూరిగుడిసె ధ్వంసం కావడంతో మోదుగులగూడెంలోని జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలు వెలికి తీసి ప్రభుత్వానికి తెలియజేస్తున్న జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో ఎమ్మెల్యే రెడ్డినాయక్ విఫలం చెందారని విమర్శించారు. పేదవాళ్లకు ఇవ్వాల్సిన గృహాలను బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చి పేదవాళ్లకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. గృహ పథకం ద్వారా జర్నలిస్టులతో పాటు ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా రెడ్డినాయక్ స్పందించి జర్నలిస్ట్ వెంకన్న కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షం పడడం వల్ల మొత్తం కూడా కురిసి పేద ప్రజలైనటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దానిలో భాగంగానే మన కొరి మండలం లోపల పాత్రికే వృత్తి లోపల కొనసాగుతున్నటువంటి వెంకన్న ఇల్లు కూడా మేము పరిశీలించడం జరిగింది. వెంకన్న కూడా పేదవాడు. మన కొరి మండలం లోపల కూడా విలేకరులకు ఇల్లు ఇస్తామని ఏదో ఒక 6-7 సంవత్సరాల క్రితం నుంచి కూడా పాత్రికేయులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, అదేవిధంగా జాగాలైనటువంటి వాళ్లకు జాగా ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని గౌరవ ఎమ్మెల్యే రెడ్డినాయక్ గారు వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే పేదవాళ్ళు అయినటువంటి ముఖ్యంగా ఒక 10 మంది విలేకరులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, దళిత వర్గానికి చెందినటువంటి విలేకరులు ఉన్నారు. వాళ్ళు వెంకన్న లాంటి వాళ్ళకి ఇల్లు లేకపోవడం వల్ల ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్నగారు అప్పుడెప్పుడో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇల్లు, ఆ 30 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి ఇల్లు ఈ రోజున శిథిలావస్థలకు చేరుకోవడం, ఇట్లాంటి వాళ్లకు నిజమైనటువంటి అర్హులైనటువంటి పాత్రికేయులకు ఇల్లు ఇవ్వకుండా వాళ్ళు ఉద్యమం కూడా కొనసాగించారు. ఉద్యమం కొనసాగించినప్పుడు తప్పనిసరిగా కొరి మండల కేంద్రం లోపలనే విలేకరులందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానం చేసి